వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల ఘన విజయం సాధించిన బాహుబలి ది బిగినింగ్ చైనాలో మాత్రం చతికిల పడింది. పీకే కలెక్షన్స్ ని అవలీలగా దాటేస్తుందన్న అంచనాలతో విడుదలైన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ పీకే కలెక్షన్స్ లో సగం మాత్రమే సాధించగలిగింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాహుబలి రిలీజ్ టైంలోనే జాకీ చాన్ నటించిన స్కిప్ ట్రేస్, జెట్లీ నటించిన లీక్ కూడా రిలీజ్ అయ్యాయి. అందుకే చైనా సూపర్ స్టార్స్ క్రేజ్ ముందు మన రెబల్ స్టార్ హవా కంటిన్యూ అవ్వలేదు. కమిట్మెంట్తో తీసిన కంటెంట్ ఉన్న సినిమాకి అక్కడ నేటివిటీ ఎలిమెంట్ ఎఫెక్ట్ పడడంతో రిజల్ట్లో తేడా వచ్చింది. దీనివల్ల పీకే రికార్డు బ్రేక్ అవ్వలేదన్న ఒక్క చిన్న ఫీలింగ్ తప్ప భారీ నష్టమేమీ జరిగిపోలేదు. కాకపోతే టైమింగ్ చూసి విడుదల చేస్తుంటే అక్కడ కూడా కలెక్షన్ల సునామీ కళ్ళ చూసేవాళ్ళం. ఎనీహౌ, ఒక తెలుగు సినిమా అక్కడంత భారీగా విడుదల అవ్వడమే గ్రేట్ థింగ్.